నిర్భయ కేసులో దోషి ముఖేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. క్షమాభిక్ష పిటిషన్ రద్దు కావడంతో 14 రోజుల్లో ఉరిశిక్ష అమలు చేస్తారు. క్షమాభిక్ష పిటిషన్ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్ కు పంపింది. ఈ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. క్షమాభిక్ష పిటిషన్ను లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తిరస్కరించాక కేంద్ర హోంశాఖకు పంపారు. దీంతో పాటు తన అభిప్రాయాన్ని కూడా జత చేశారు. నిర్భయ కేసులో 4 దోషుల ఉరికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా క్షమాభిక్ష రూపంలో బ్రేక్ పడింది. ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున శిక్ష అమలు వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. జైలు నిబంధనల ప్రకారం కేసులో ఒకరికంటే ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు వారిలో ఒకరు క్షమాభిక్షకు అప్లై చేసుకున్నా అది తేలే వరకు మిగిలిన వారిని శిక్షను అమలు చేయడం కుదరదు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడంతో 14 రోజుల్లో ఉరిశిక్ష అమలు కానుంది.